మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నీలకంఠాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రఘువీరారెడ్డి కోడలు దీక్షితతో కలిపి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీలకు దాదాపుగా 85 మందికి పైగా సామూహిక సీమంతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు అవసరమైనటువంటి కిట్స్ ను రఘువీరారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. గర్భిణీలు తిని వదిలేసినటువంటి విస్తరాకులను స్వయంగా రఘువీరారెడ్డి అక్కడి నుంచి తీసివేశారు. రాజకీయంగా దూరంగా ఉన్నప్పటికీ తరచూ రఘువీరారెడ్డి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అయితే రఘువీరారెడ్డి కోడలు దీక్షిత గర్భవతి కావడంతో ఆమెకు సీమంతం నిర్వహించారు. ఆ సీమంతం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించకుండా చాలా అట్టహాసంగా నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీలను పిలిచి వారందరికీ శ్రీమంతం నిర్వహించారు. రఘువీరారెడ్డి కోడలతో కలిపి వారందరికీ కూడా సామూహిక శ్రీమంతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి కోడలు దీక్షిత మాట్లాడుతూ కులమత భేదాలకు అతీతంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీలందరితో కలిసి సామూహిక శ్రీమంతాన్ని చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, గర్భిణీలకు పౌష్టికాహారం చాలా అవసరమని, రక్తహీనతతో అనేక మంది మహిళలు బాధపడుతున్న నేపథ్యంలో వారందరికీ కూడా మంచి ఆహారం పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ఉందని, ఈ నేపథ్యంలోనే వారందరికీ అవసరమైనటువంటి కిట్లు కావచ్చు ఆహారాన్ని కూడా పంపిణీ చేసినట్టు ఈ సందర్భంగా రఘువీరారెడ్డి కోడలు తెలిపారు.